పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ సినిమా భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో పవన్ కళ్యాణ్ రానా ఇద్దరు ఆకట్టుకుంటున్నారు. అన్ని రకాల ఫ్యాన్స్కు మాస్ ఫీస్ట్ అని అంటున్నారు. క్రేజీ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్గా రూపొందించిన భీమ్లా నాయక్ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా 106.75 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ కలుపుకొని 2000కు పైగా థియేటర్లో ఎంతో గ్రాండ్గా విడుదల చేశారు. ఓవరాల్గా ఈ సినిమాకు మంచి బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని రానా ఎరగదీశాడని అంటున్నారు. చాలా రోజులుగా మాస్ ఫీస్ట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్కు దాహం తీరిందనే చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ చిత్రానికి రివ్యూలు కూడా పాజిటివ్గా వస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణలో 5 షోలు ప్రదర్శితం కాబోతున్నాయి. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక తొలి రోజు కలెక్షన్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లో ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక భీమ్లా నాయక్ తొలి రోజు 32.55 కోట్ల షేర్ను రాబట్టగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 60.2 కోట్ల గ్రాస్ను వసూలు చేసి పవన్ స్టామినాతో రికార్డుల బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప ఈ సినిమా తొలి రోజు మొత్తం 37.55 కోట్ల షేర్ను 62.6 కోట్ల గ్రాస్ను వసూలు చేసి టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏపీలో టికెట్ రేట్స్ భీమ్లా నాయక్ కలెక్షన్స్పై ప్రభావం పడడంతో కొంతవరకు కలెక్షన్స్ తగ్గాయని చెప్పవచ్చు. లేదంటే 50 కోట్ల షేర్ ఏకతాటిగా బ్రేక్ చేసేదని చెప్పవచ్చు. మరి ఈ 2 సినిమాలను మీకు నచ్చిన సినిమాను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.